ముస్తాబాద్ మండల కేంద్రంలో పోత్కల్ రోడ్లో గల శివాలయ భూములు అన్యకాంతమవుతున్నాయని సామాజిక కార్యకర్త చింతోజీ బాలయ్య మీడియా సమావేశంలో వేదన వ్యక్తం చేశారు. ఆలయ భూములు అన్యక్రాంతం కాకుండా కాపాడాలని సంబంధిత అధికారులను గ్రామ ప్రజలు భక్తులు కోరుతున్నారు. పురాతనమైన శివాలయము, వాటికి హినాం భూములు. ఆనాడు గతంలో అంటే ప్రతి వృత్తిపరంగా చాలామందికి దేవాలయం భూములు ఇవ్వడం జరిగింది. బయన్ల హౌస్ల కట్ల కమ్మరి వడ్ల ఇలాంటి వాళ్ళకు కూడా భూములు ఇవ్వడం జరిగింది. అలాంటి భూములే ఇది 1133, 1134, 1135. బట్ ఇంకొకటి 2 నెంబర్లు ఉన్నట్టుంది. అయితే ఏంది అంటే 95 నుంచి వివాదం ఈ జంగం చంద్రమౌళి, రామక్క, సుగుణాబాయి, బట్ ఇంకా మరికొందరు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పేరు మీద అప్పుడు ప్రభుత్వాలు పట్టాలు మార్పిడి చేయడం, వాళ్ళ పేరు మీద ఉండడం. తర్వాత కొందరు వాళ్ళు ధూపదీప నైవేద్యం చేస్తలేరని, ఆ దేవాలయం అభివృద్ధి చెందుతలేదని కోర్టుల చుట్టూ అధికారుల చుట్టూ ఈ తిరగడం చేయడం, కేసులు వేయడం, ఈ భూములు అమ్మడం ప్రారంభించు. అమ్మడం కరెక్ట్ కాదు, అమ్మద్దు కదా అని చెప్పి వివాదాలు వస్తాయి. గొడవలు పోలీస్ స్టేషన్లు కేసులు కోర్టుల వరకు వెళ్ళి అందులో ఇన్వాల్వ్మెంట్ తాళ నారాయణ రెడ్డి, గౌరయ్య, సుంచు రాజయ్య, మట్ట రమణారెడ్డి వీళ్ళందరూ జరిగింది. ఈ మధ్య ఆ మధ్య కాలంలో కొంత భూమి అన్నమైన సుధాకర్ రావు అనే అతను కొని ఇప్పుడున్న మార్కెట్ ప్రస్తుతం ఆ ప్లేసే కొన్నాడు. అది కొన్న తర్వాత మట్ట వెంకటేశ్వరుడి నాయకత్వంలో అక్కడ విద్వాంసాలు గొడవలు చేయడం జరిగింది, కోర్టుకు వెళ్ళడం జరిగింది, పోలీసు యాక్షన్ తీసుకోవడం, చివరికి అయితే ఇది తప్పు అని చెప్పి అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఈ 1995-1992 వరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది. స్టేట్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చి సర్వే చేసి మొత్తం సర్వే చేస్తే ఒక ఎకరం 19 గుంటలు ఉన్నట్టుంది భూమి అది. మా ఉద్దేశం స్థానిక పౌరునిగా, సోషల్ వర్కర్గా నా ఉద్దేశం ఏంటంటే గ్రామ పరిపాలకులు ఎంపీపీ కానీ, జడ్పీటీసీ కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, మా రవాణా శాఖ గౌరవ మంత్రివల్లులు పొన్నం ప్రభాకర్ కానీ, ఎంపీటీసీలు కానివ్వండి, ఎవరైనా నా పార్టీ నీ పార్టీ కనకుండా రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా ఏ జెండాలైనా అజెండా ఒకటే అనే ఉద్దేశం మీద ఇలాంటి దేవాలయ భూములు కాపాడాలని, అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని, అందరు ఇందులో భాగస్వాములు కావాలని, ఇందులో నేను ఒక నిమిత్తమాత్రుని. నా ఉద్దేశం ఏంటంటే ఆ దేవాలయ భూమి కాపాడాలనే ఉద్దేశంతో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు, ఎండోమెంట్ అధికారులకు, గ్రామ పాలకులకు, అధికారులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.